हाय फ्रेंड्स नेन मी वेंकटेश मेरु चूस्तुन्नारु आलिपि आयुर्वेदम वेंकटेश चैनल फ्रेंड्स ई वीडियोलो मीकु एं चूपिंचबोतुन्नानंटे प्रस्तुत कालं वेसवि कालं एंडलु अंटे प्रकृति वैपरीत्यालु अंटे कालक्रमेण एंडाकालं वान वर्षं पड़डं वर्षाकालं चलिगा उंडडं एंडगायडं आ विधंगा ప్రకృతిలో చాలా చాలా మార్పులు అనేటి వచ్చేస్తా ఉన్నాయి. కాలం గడిచే కొద్దీ వచ్చిందంటే విపరీతమైనటువంటి శమటకాయలు వస్తాయి. పైన ఒంటి మీద నూకలు 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 నూకలకి శమటకాయలు వస్తాయి. దాంతోపాటు మనకు ఆ ఎండకి శమటంతా కారే దానివల్ల మన ఒంట్లో ఉండే శక్తి అంతా నశించిపోయి డీహైడ్రేషన్ అయిపోతారు. అంటే మనకి ఎంత శక్తి ఉన్నా కానీ శక్తిహీనులుగా అయిపోతూ ఉంటారు. సచ్చిపడిపోవడం నీరసంగా అయిపోవడం అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎండాకాలం వచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్ ఇది తాటి సెట్ అంటారు. ఆ పైన చూసుకోండి తాటి గెలలవి కింద బాయింది లేకపోతే చెట్టుకి చూపిస్తాం మేము. ఆ తాటికాయల్ని తాటికాయల లోపల ముంజులు ఉంటాయి తాటు ముంజులు. ఆ తాటు ముంజుల్ని మీకు దొరికినా దొరకపోయినా ఎక్కడైనా అమ్ముతా ఉన్నా తీసుకునేసి బాగా మంచి ఎండకి తినండి. తిన్న తర్వాత ఆ తాటు ముంజుల లోపల నీలి నీలిగా ఉంటుంది. ఆ నీలిని బాగా చేతులకు పూసుకునేసి ఇదంతా ఇదిలాగా బాగా ముఖానికి గడ పూసుకునేసి ఈ వీపంతా శమటకాయలు ఎక్కడెక్కడుండో ఇదంతా పూసేసినవరంటే మనకు శమటకాయలు తగ్గిపోతాయి. దూరద గిరద మంట గంట లేకుండా ఉంటుంది. అదేవిధంగా మనకు కోల్పోయినటువంటి మన శరీరంలో నుంచి ఈ శమటలాగా మన శరీరంలో ఉన్నటువంటి శమ శాతం తగ్గే కొద్దీ తగ్గిపోయిన మనకు శమ్మని మన శరీరానికి ఆ యొక్క తాటు ముంజులు అనేటివి అందిస్తాయి. చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి మీకు మీరే చేసుకుని సింపుల్గా చేసుకోండి. చేసుకొని ఈ ఎండాకాలం నుంచి మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలంటే ఎండాకాలం నుంచి మనం ఫస్ట్ మనకు మనం కాపాడుకోవాలి. ఇటువంటి వాటివి పుచ్చకాయలు దోసకాయలు నీరు కలిపించే నీరు పుట్టించే మన శరీరానికి నీరు అందించే ప్రతి ఒక్క పండ్లు కాయలు ప్రతి ఒక్కటి మనం తినేదాని వల్ల ఎండాకాలం మనకు మన శరీరానికి బాగా సంబంధిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.